సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోవడం, ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత జరిగిన పరిణామాలు, అనేక పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ను వదిలేసి బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తిరిగి తాడేపల్లి ఎప్పుడొస్తాడు, ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ఎన్నికల్లో ఓటమి ఊహించని జగన్ ఒక్కసారిగా అధికారం కోల్పోవడంతో పూర్తిగా అసలు ఎందుకు జరిగింది, ఓటమి కారణాలేంటి అనేది ఆత్మ పరిశీలనలో ఉన్నారు. దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులతో మన ఓటమి కారణం ఏంటి అనేటువంటి దాని మీద బెంగళూరులోని ప్యాలెస్లో ఉంటూ ఆంతరంగికుల ద్వారా చర్చలు జరుపుతూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికిప్పుడు కొత్తగా ఏర్పడ్డటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాలన్నా కూడా, ఏదైనా విమర్శించాలన్నా కూడా కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మీద మనం విమర్శలు చేసినా కూడా జనం వాటిని సమర్థించే పరిస్థితి లేదని చెప్పని ఉద్దేశంతో బెంగళూరులో తనకు సంబంధించినటువంటి అనేక మంది మేధావులు మిత్రులతోటి తర్వాత వాట్ ఈజ్ నెక్స్ట్ అంటే ఈ ఐదేళ్లలో రాబోయే ఐదేళ్లలో ప్రతిపక్షంగా మనం ఏ మన పాత్ర ఏంటి, మనం ఏం చేయాలా అనే దాని మీద ఆంతరంగికులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. గత ఐదేళ్లలో తన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లోపాలు, వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తీసుకునే చర్యలు, వీటన్నిటి మీద కూడా ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, అధికారులు, వీళ్ళందరి మీద కేసులు నమోదైతే వాటిని ఎట్లా ఎదుర్కోవాలా, ఇటువంటి అంశాల మీద ఇప్పుడు బెంగళూరులో జగన్ ప్యాలెస్లో ఉండి మిత్రులతోటి రకరకాల అధికారులు సన్నిహితులతోటి చర్చలు జరుపుతూ ఉన్నారు. ప్రధానంగా అప్పట్లో జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన లిక్కర్స్ పాలసీ, దాని తర్వాత రాజధాని అమరావతి, తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం కావటం, అనేక తర్వాత అప్పట్లో అంటే 2014-19 మధ్య అప్పటి ప్రభుత్వం చేసినటువంటి పనులకు బిల్లులు చెల్లించకుండా అప్పటి ఎంపీటీసీలు, సర్పంచులు, వర్క్ చేసిన కాంట్రాక్టర్లు కోర్టులకు వెళ్ళటం, వీటన్నిటి మీద ఒక్కొక్క అంశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా వెలుగులోకి తీసుకురాబోతుంది. ఒకవైపు ఇసుక పాలసీ, ఇసుక మీద సుప్రీంకోర్టు, నేషనల్ ట్రిబ్యునల్లో కేసులు నడుస్తూ ఉన్నాయి. అనేక మంది కలెక్టర్లు దాంట్లో ఇరుక్కున్నారు. వాళ్ళందరినీ తర్వాత భవిష్యత్తు ఈ కలెక్టర్ల తర్వాత ప్రభుత్వం మీద అప్పట్లో చేసినటువంటి జీవోలు కూడా నెట్లో పెట్టకుండా రహస్యంగా జీవోలను ఏర్పాటు చేయటం, వీటన్నిటి మీద ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి వెలుగుదీస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పైన శ్వేతపత్రం విడుదల చేశారు. అదేవిధంగా ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అనేక అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాల మీద శ్వేతపత్రాలు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మరొకవైపు స్థానిక సంస్థలకు సంబంధించిన సర్పంచులు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు నిధులను వాటికి కేటాయించకుండా ప్రభుత్వం వాటిని లాగేసి సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడంతో సర్పంచులు గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కూడా ఎలా దారి మళ్లించారు, రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుంటే మీరు ఎందుకు దాన్ని సమర్థించారని అధికారుల మీద అధికారులతో సమీక్షించి ఒక్కొక్కటి వెలుగులో తీసుకొస్తా దీని మీద దర్యాప్తు జరపాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉపాధి హామీ పథకం నిధులు కానీ, రాష్ట్రంలో జరిగిన ఉపాధి హామీ పనుల మీద సోషల్ ఆడిట్ సరిగా లేదని, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి రావడం. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా సోషల్ మీడియాలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం సాక్షి పనిలో పనిచేసినటువంటి సిబ్బంది అందరినీ తాత్కాలిక ఉద్యోగులుగా ప్రభుత్వం దీంట్లో నమోదు చేసి వివిధ పథకాల ద్వారా వాళ్ళకి జీతాలు డ్రా చేయటం, ఇటువంటి అన్ని ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజల సొమ్మును వైకాపా ప్రభుత్వం జగన్ నాయకత్వంలో ఏ విధంగా దారి మళ్లించింది అనే అంశాల మీద ఇప్పుడు కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టడంతో వీటన్నిటిని ఏ విధంగా ఎదుర్కోవాలని జగన్ అక్కడ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మీ మిత్రులు న్యాయకోవిధులతో చర్చిస్తూ ఉన్నారు. జూలై మొదటి వారం రాజశేఖర రెడ్డి జయంతి జరగబోతూ ఉంది. ఆ జయంతి తర్వాత సుమారుగా అంటే జూలై 2వ వారం తర్వాత ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి వస్తారని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాల మీద తిరగదోడుతూ ఉంది. ఇప్పటికే మా
కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 వారాలే అయింది. ఇక పూర్తి స్థాయిలో వీళ్ళు బాధ్యతలు స్వీకరించి పాత ప్రభుత్వం జగన్ నాయకత్వంలో జరిగినటువంటి ఆ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అప్పట్లో ఐఏఎస్ అధికారులు, మంత్రులు, అప్పటి వైకాపా మంత్రులు ప్రభుత్వం ఏది చెప్తే అది చేశారు, వాళ్ళందరినీ కూడా దోషులుగా గుర్తించి వెంటబడటంతో ఈ విపత్తు నుంచి ఎలా తప్పించుకోవాలా, ఎలా బయటపడాలా మరో అనేది ఒకవైపు అయితే, ఈ పరిస్థితి ఇలా ఉంటే పార్టీ క్యాడరు పోటీ చేసి ఓడిపోయిన నాయకులు కానీ పార్టీ కానీ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి నిలదొక్కుని తిరిగి 2029 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో అధికారంలో రంగంలో నిలబడగలుగుతారా లేదా అనేది తర్వాత పార్టీని రంగంలో నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఆ అధ్యక్షుడిగా జగన్ పైన ఉంది. వీటన్నిటినీ ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉండి సమీక్షిస్తూ ఉన్నారు. ఎన్నికల తర్వాత అంటే జూన్ 4 ఎన్నికల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆయన 10 రోజులు సుమారుగా 10-15 రోజులు తాడేపల్లి ప్యాలెస్లో ఉండి జూన్ 22 బెంగళూరు వెళ్ళారు, పులివెందులో 2 రోజులు ఉండి ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. దాదాపు జూలై 3వ వారం వరకు బెంగళూరులోనే ఉంటారని చెప్తా ఉన్నారు. బెంగళూరులో ఒకవైపు వీటంటే అన్ని అంశాల మీద ఆయన పూర్తి స్థాయిలో సమీక్షించి ప్రతిపక్షంగా తన పాత్ర ఏంటి అనే దాని మీద భవిష్యత్తు ఎలా విధంగా పార్టీని ఎలా నడపాలా అనేటువంటి దాని మీద ప్రణాళికలు రూపొందించుకుంటా ఆయన బెంగళూరులో వ్యూహరచన చేస్తూ ఉన్నారు. బెంగళూరు ప్రతిపక్ష నేత వైకాపా అధ్యక్షుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళి మరోవైపు పులివెందుల తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల మున్సిపాలిటీలో చేసిన పనులకు కూడా బిల్లులు రాపడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడతా బెంగళూరు ప్యాలెస్కి కూడా వెళ్ళారు. వీటన్నిటిని అడ్రస్ చేసి ఒక పటిష్టమైనటువంటి వ్యూహరచనతో ప్రతిపక్షంగా తిరిగి తెర మీదకి రావాలనే వ్యూహరచనలో బెంగళూరులో న్యాయ నిపుణులు, పార్టీ శ్రేణులు వీళ్ళందరితోటి జగన్ సమీక్షిస్తూ ఉన్నాడు. మరి ఇది భవిష్యత్తులో ఏ విధంగా ఇంకా రాడుదేలి జనంలోకి వస్తారో వేచి చూడాల్సింది.